Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. మనం ఎప్పటి నుంచో ఆశిస్తున్న రోజులు రానే వచ్చాయి. ఋతుపవనాల ప్రభావంతో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది. మనం ఊహించినట్టుగానే భారత వాతావరణ విభాగం జూలై నెలలో మొదటి వారం నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని ఇప్పటికే సందేశాన్ని ఇచ్చింది, సమాచారాన్ని కూడా ఇచ్చింది. ఆ క్రమంగానే ఏదైతే బంగాళాఖాతంలో, ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్ వల్ల రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మనం ఒకసారి చూసుకుంటే సముద్రం కాస్త అల్లకల్లోలంగా కనిపిస్తుంది, ఎందుకంటే సైక్లోనిక్ సర్క్యులేషన్ కొనసాగుతుంది. దీన్ని తెలుగులో ఉపరితల ఆవర్తనం అంటారు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఋతుపవనాల కనుక మరింతగా దాన్ని బలపరిస్తే భారీ వర్షాలకు కారణమవుతుంది. ఇంతవరకు మనం ఉత్తర భారతంలో ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అలాగే ఇటు దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలను మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక మినహా ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు లేని పరిస్థితి ఉంది. ఋతుపవనాలు వచ్చి సుమారుగా 10 రోజులు కావస్తున్న దాని ప్రభావం అయితే అంతగా చూపించలేదని మనం చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఋతుపవనాలు మరింత వేగంగా విస్తరించడం, దాని బలాన్ని పెంచుకుంటూ రావడం, ఇవన్నీ కూడా భారీ వర్షాలకు కారణమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ రకంగానే ప్రస్తుత వాతావరణం కనిపిస్తోంది. మనం విశాఖపట్నంలో ఉన్నాం. విశాఖపట్నం నిన్న మొన్నటి వరకు కూడా భగభగ మండిపోయింది. భారీ ఎండల కారణంగా జనం విలవెల్లాడిపోయారు. ఎంతసేపు సముద్రం ఒడ్డునే ఉంటూ అంటే ఆస్వాదాన్ని పొందారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. వర్షం వస్తుంది. ఈరోజు కూడా ముసురు వాన పట్టుకుంది. ఉపరితల ఆవర్తనం కనుక మరింత బలపడితే, ఇది ఋతుపవనాలకు తోడైతే భారీ వర్షాలు కురుస్తాయి, ముసురు వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రానున్న రోజులన్నీ కూడా వర్షాలుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జూన్ నెలలో అయితే కొంత లోటు వర్షపాతమే నమోదైంది. సుమారుగా 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం, లోటు వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుంది, కొన్ని చోట్ల అత్యధిక వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తూ ఉంది. కాబట్టి ఆ రకంగానే ఇటు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంతటా కూడా, అటు తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ కూడా విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో అయితే ఇంకా వర్షపాతం ఇంకా పెరిగే అవకాశాలు ఉండాలి. ఆ రకంగా ఉపరితల ఆవర్తన ప్రభావం ఈ 2 రోజుల పాటు నైరుతి ఋతుపవనాల ప్రభావానికి తోడైతే ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా సహకరిస్తే ఖచ్చితంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గరిష్టంగా మొన్నటికి మొన్న తుని లాంటి ప్రాంతాల్లో 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు, పగటి ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా అత్యధిక ఉష్ణోగ్రతలుగా పరిగణించాల్సి ఉంటుంది. కాకపోతే పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మనం గత కొన్ని వారాలుగా ఆశగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు పడుతుందిరా బాబు వర్షం అంటూ ఆశగా ఎదురు చూసిన వాళ్ళకి తీపి కబురు అందించింది భారత వాతావరణ విభాగం. ఇంతవరకు సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది మన ప్రాంతంలో, ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడలేదు. అది కేవలం అల్పపీడనంగా ఏదైతే దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడడం వల్ల అది నైరుతి ఋతుపవనాలకు మరింత బలంగా అంటే ఆవరించడానికి అవకాశం ఏర్పడింది. దానివల్ల ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అలాంటి వాతావరణం ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే ఉత్తర ఒడిశా, ఉత్తర కోస్తా, అలాగే దక్షిణ కోస్తా, అలాగే మొత్తం ఆంధ్ర అంతటా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఋతుపవనాల ప్రభావంతో రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అటు మహారాష్ట్ర నుంచి ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో కూడా మంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికిప్పుడైతే తీపి కబురు అయితే అందించింది భారత వాతావరణ విభాగం. ముందుగా చెప్పినట్లే జూలై ఫస్ట్ వారం అంటే మొదటి వారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆ రకంగానే ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండాలని, రైతాంగం అంతా హ్యాపీగా ఈ ఏడాది కూడా మంచి పంటలతో కళకళలాడని ఆశిద్దాం. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, రామకృష్ణ బీచ్ నుంచి విశాఖపట్నం.